ఇవంతా చెప్పి మళ్ళీ ఈరోజు ఇంతసేపు చెప్పింది ఎందుకు ఈరోజు నేను ఇవన్నీ అది మా వాళ్ళలాగా వాళ్ళలాగా మాకు అబద్ధాలు ఆడేటువంటి అలవాటు లేదు బురద తల్లి అలవాటు లేదు నేను చెప్పాను కదా ముందే చెప్పాను బురద తల్లుతున్నారు నేను ఇప్పుడు చెప్పమంటే చెప్తాను ఏమేం చేసింది ఈ నెల 8వ తారీఖున జ్ఞాపకం చేశారు కాబట్టి నేను మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాల్సినటువంటి బాధ్యత మీది. కేంద్ర ప్రభుత్వం పెట్టకున్నా కూడా మేము పెట్టుకుంటామని చెప్పారు. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఎక్కడ పోయింది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ? ఈరోజు కల్వకుంట కుటుంబం తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇలా పొలిటికల్ లేదు, ఈరోజు అంతా డెవలప్మెంటే. దయచేసి క్షమించాలి. ఈరోజు నాకు నేను ఈరోజు వరంగల్ జిల్లాకు సంబంధించి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం కోసం వచ్చిన. మీరు దయచేసి ఈ ఒక్కరోజు సహకరించండి, మళ్ళీ కావాలంటే రేపు వస్తా. మేడారంకు లాస్ట్ ఇయర్ కూడా నేను 2.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను. ఎక్కడ కూడా జాతీయ హోదా అనేది దేశం భారత ప్రభుత్వం పర్యాటక శాఖ నాదే. జాతీయ హోదా అనేది దేనికి కూడా లేదు. ఏది ఉండదు, అన్ని ఎక్కడిదక్కడ అన్ని పండుగలు జాతీయ ఉదయాన్ని. గణేష్ ఉత్సవ పండుగ దేశమంతా అది పండుగనే, బోనాల పండుగలు జాతీయ పండుగనే, నవరాత్రులు జాతీయ పండుగలే, మేడారం జాతీయ పండుగనే, ఏది లేదు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మేము అక్కడ అనేక రకాలుగా డబ్బులు ఇచ్చాము. భవిష్యత్తులో కూడా మేడారం జాతరకు సంబంధించి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము పూర్తి రకాలుగా ఒక జాతీయ పండుగ కిందనే మేము గుర్తిస్తూ వ్యవహారం చేస్తాం. ఎక్కడ కూడా ఏ ఫెస్టివల్ కూడా జాతీయ పండుగ లేదు. ఒకరైన ఇంకొకరు మీరు ఒకరు మిగతా వాళ్ళకు అవకాశమే, ఆయనకి కూడా అవకాశమే. మీరు ఎందుకంటే నెగటివ్గా మాట్లాడతారు, పాజిటివ్గా అడుగు ప్రశ్న. అది ఒక చాలా టెక్నికల్ పాయింట్. అది తమిళనాడు నుంచి నేను స్వయంగా, మీరు ఆ కాల ఆ కార్మికులను అడగండి, నేను మాట్లాడి మేనే చేస్తున్నాను. కార్మికులు ఇక్కడ మన దగ్గర లేరు తమిళనాడు నుంచి తీసుకొచ్చి, ఎందుకంటే అందులో ఒక సిమెంట్ ఉండదు. తీసుకొచ్చి ప్రకాశం జిల్లా నుంచి దాన్ని చెక్కుతున్నాం, శిల్పాలని చెక్కి చేస్తున్నాం. ఎంతో కష్టపడుతున్నాం. ఒక 2 నెలలు కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఈ యొక్క 1000 స్తంభాల గుడి మంటపాన్ని ఈరోజు మళ్ళీ భక్తులకు అంకితం చేసేటువంటి కార్యక్రమం శ్రీ యొక్క మన యొక్క శివుని ఆశీస్సులతో తప్పకుండా పూర్తి చేస్తాం. ఒకరొకరు సరిపోతుంది. అదంతా చూసినాకనే టెక్నికల్ గా అన్ని చూసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. అది ఇంకా త్వరలో ఆర్డర్ వస్తుంది మీకు. ఆర్డర్ రాలే ఇంకా 8వ తేదీ ముందే ఆర్డర్ వస్తుంది. ఒక నిమిషం ఇక్కడేనా? తప్పకుండా ప్రపోజల్ ఏదో చెప్పారో తప్పకుండా. కృష్ణప్రసాద్ ఉన్నారా? మనం 50% అయిపోయింది కదా. అదే ఒకటి, మేము కొంత వేసినాము, స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదా? నేను 50% ఓఆర్ఆర్ చేసిన కదా. నీ సలహా తప్పకుండా తీసుకుంటాను, తప్పండలేను. యు ఆర్ పాజిటివ్లీ, మీరు మంచిగా చెప్పారు, నేను కూడా పాజిటివ్ తీసుకుంటున్నాను. బట్ స్టేట్ గవర్నమెంట్ ఏంది అంటున్నా, కుర్చీ చేసుకొని ఇల్లు కట్టిస్తాడు. ఎక్కడ నీకు ఇండ్లని? ఇక్కడే వచ్చి చెప్పాడు. ఓ ఆయన అడిగాడు, దావతిస్తా ఇళ్ళకే. అలాగే ఇళ్ళకాడనా? కోళ్ళు కోళ్ళుగా
కోళ్ళు ఇస్తావా, కోళ్ళు కొస్తావా, గొర్రె కొస్తావా అన్నాడు. ఆ గొర్రెలు ఎక్కడో నీకు అట్లనే ముసలు అయిపోతున్నాయి. ఇంకా నీకు ఇది ఉన్నది, ఇదే క్లారిటీ, ఇదే క్లారిటీ అయ్యా. ఇంకా మెసేజ్ ఏం కావాలి మీకు? దిస్ ది ఇది ఇంతకంటే క్లారిటీ మీకు ఏం కావాలి బాబు? ఎటువంటిది ఏం లేదు. మీరు మీరే ఎవరైనా చెప్పారా? నాయకుడు చెప్పారా? అరే ఆయన చెప్పారా? ఏమన్నా ఎవరన్నా చెప్పారా? అయిపోయి అందరికి ధన్యవాదాలు. భారత్ మాతాకి. మీడియా మిత్రులు.